తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసనగా ఈరోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో ఆకుల డిపో వద్ద శృంగవరపుకోట నియోజకవర్గం తెలుగుదేశం యువనేత మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో అరగుండుతో నిరసన తెలియజేసిన టీడీపీ కార్యకర్తలు సిమ్మ అప్పారావు బీసీ సాధికారిక యత విభాగం డైరెక్టర్ మరియు కిషోర్ తెలుగుదేశం సీనియర్ కార్యకర్త అరగుండు కొట్టించుకొని చంద్రబాబుకు మద్దతుగా దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో టీడీపీ నాయకులు ఐదు మండలాల మండల పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు మరియు వివిధ హోదాల్లో గల మాజీ జెడ్పీటీసీలు మాజీ ఎంపీటీసీలు మాజీ సర్పంచ్లు తెలుగు యువత తెలుగు మహిళ తెలుగు రైతు క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కోఆర్డినేటర్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యదర్శులు వివిధ హోదాల్లో ఉన్న అనుబంధ నాయకులు టీడీపీ అభిమానులు యువత మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కావాలంటే మీరు మేము తప్పు చేసినట్టు నిరూపించి మీరు ఎక్కువ శిక్ష చేయండి అని చెప్తున్నాడంటే మేము తప్పు చేయలేదు అన్నానికి ఒక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారి డిఎన్ఏలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారు ప్రతి క్షణం రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడతారు, రాష్ట్ర అభివృద్ధికే ప్రయత్నిస్తారు. తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అనేది అతని డిఎన్ఏలో లేదు. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి వివిధ కేసులు బనాయించి ఉన్న ఇన్స్టిట్యూట్స్ అన్నీ వినియోగించి అతని ఏదైనా కేసులో ఇరికిద్దామని ప్రయత్నం చేసినప్పుడు 23 కేసుల్లో ఎలాంటి అవినీతి జరగలేదు అన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి స్థాయి. కాకపోతే రేపు రానున్న రోజుల్లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వం, దాన్ని ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వానికి తెలుసు. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కడప లాంటి ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగరవేసిందంటే దానికి కారణం ప్రజలు ఒక అవకాశం పెరగటం మోసపోయారు. ఇప్పుడు ఎప్పుడు ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేసి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఉవ్వులూరుతున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పాదయాత్రలో కానీ రోడ్ షోల్లో కానీ ఈ ప్రభుత్వ వైఫల్యాలని ఎండగడుతూ ప్రజలకు వివరిస్తున్నారు. కాబట్టి కొన్ని రోజుల్లో అయినా జైల్లో పెడితే వాళ్ళకి శునకానందం పొందడం తప్పితే ఈ కేసులో ఎలాంటి అవినీతి జరగలేదన్నది ప్రపంచానికి తెలుసు, వైసీపీ శ్రేణులకు కూడా తెలుసు. అందుకనే మేమందరమే కూడా మా అధినాయకుడు విడుదలయ్యేంత వరకు అతనితో పాటు మా తెలుగుదేశ నాయకులే కాకుండా తెలుగుదేశ కార్యకర్తలే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారు ఈవెన్ వైసీపీ శ్రేణులు కూడా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అక్రమ అతనికి బయటకు విడుదల చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారంటే వాళ్ళందరికీ ఖచ్చితంగా తెలుసు దీంట్లో ఎలాంటి అవినీతి లేదండి. సో మేమందరమే కూడా మా నాయకుడితో కలిసి ఉన్నాము, మేము చంద్రబాబు గారితోటే ఉన్నాము. రేపు ఈరోజు కాకపోతే రేపైనా సరే చంద్రబాబు నాయుడు గారు కరిగిన ముత్యం వల్లే ఈ కేసు నుంచి బయటకు వచ్చి రానున్న రోజుల్లో మళ్ళా ప్రజా పోరాటాలకై ప్రజలతో మమేకమై మేము ప్రజల సమస్యల పట్ల పోరాడతామని ప్రజల సమస్యలపై గొంతెత్తి పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడి విడుదల కోసం వెయిట్ చేస్తున్నాం.